Hi, welcome to ManuRishi Productions. For latest updates, subscribe my channel and click the bell icon. మరి పంట ఎన్ని రోజులకు వస్తుందన్న? ఇది మనం దుంప పెట్టిన ఒక 6 నెలలకి మనకి కోతకు వచ్చేస్తదయ్యా. దుంప పెట్టాలి అంటే ముక్క చేసి సాలుదొలి గజిన్నర గజిన్నర ఇది ఎరడు. ఇది ట్రాక్టర్ తోనే. ట్రాక్టర్ తోనే. ట్రాక్టర్ అయినా వాడుకోవచ్చు లేదంటే ఎడ్డ సాలుతోనే దొరకవచ్చు. గెడ్డ సాలుదొలితే కదా అట్టనే పెట్టుకోవచ్చు. పెట్టిన 6 నెలలకు వస్తుంది. మనకి కాపు తెగుద్ది వారానికి ఒక కోత వారానికి ఒక గట్టిగా అయితే 10,000 రూపాయల దాకా వారం వారం దిగుతాయి. పెట్టుబడి అంటారా మామూలుగా ఎకరానికి వచ్చి 2,50,000 దాకా అవుతుంది. 12,000 అంటే ఈ ఒక్క పోలు 315 రూపాయలు. 8 అడుగులు పోలు ఇది. ఒక్కొక్క పోలు ఒక్కొక్క పోలు 315 రూపాయలు. హైట్ 8 అడుగులు. 8 అడుగులు ఉండాల్సింది. 8 అడుగులు ఉండాల్సింది అంటే పందిరిని పెట్టా లేదా మనం కంపల్సరీ ఇంతనేనా? అంటే పందిరిని బట్టి పెట్టుకోవచ్చు మనం. అయితే మనం ముందులు పై ముందులు కొట్టుకుంటా కానీ కింద మనం పని చేసుకుంటా కానీ ఈ 8 అడుగులు అనేది పెడితే మనకి ఈలుగా ఉండదు. తిరుగుతాకి కోసుకుంటా కోసుకుంటా కానీ యాతన పడవు. అదే 5 అడుగులు పెడితే టొంగుని చేసుకోవాలి. అది కొద్దిగా యాతన పడుతున్నాం. ఇదివరకు మన సబ్సిడీ ఉంది దీనికి. ఒక 2,50,000 పాతికి మనం పెడుతున్నాం ఎకరానికి వచ్చి. సగం గవర్నమెంట్ ఇస్తుంది, సగం మనం భరించుకుంటున్నాం. అలా ముందుకు వెళ్తున్నాం. పైరు ఇది పెట్టుకుంటే మంచిది. మన దుంప పెట్టినప్పుడు ఏమైనా మందులుగానే ఏమైనా వేయాలి? దీనికి వేయాలి. మన దుంప తీసుకురాగానే బ్లైటెక్స్ నీళ్ళలో ముంచి మనం దుంప పెట్టేటప్పుడు ముందు నీళ్లు పెట్టుకుని బ్లైటెక్స్ నీళ్ళలో ముంచుకుని పెట్టాలి. పెట్టిన తర్వాత ఒక 15 రోజులకి ఇగురు వచ్చింది. నేల కట్టుడు అవన్నీ ఎలాగా? నేల కట్టుడికి వారానికి ఒకసారి. వారానికి ఒకసారి? వారానికి ఒకసారి పెట్టాలి. అది వారానికి 15 రోజులకి వచ్చింది ఇగురు. దుంప పెట్టిన 15 రోజులకి మన పిలక వస్తుంది. అప్పుడు ఆ దుబ్బు తీసేసుకుని మనం అప్పటి నుంచి 10 మందులు బయటెక్స్ నీళ్లు అట్లా దుంపలో. ఇప్పుడు దుంపలు చూసారా? దుంప పెట్టంగానే దుంపలో నుంచి చిన్న తెల్ల పురుగు పడుతుంది పక్క నుంచి. అప్పుడు గుల్కులు కానీ లేకపోతే రేడియో మిల్లు అట్లా నీళ్లు పోసుకుని నిదానంగా పెంచుకోవాలి. ఈ 10 మంది కొట్టేటప్పుడు కాడ మొత్తం కొట్టాల్సింది. కొట్టాల్సింది లేదా? ఇప్పుడు చూపిస్తాను. ఈ దుంపలో నుంచి పురుగు వెళ్ళిపోతుంది. దుంపలో లోన దుంపలో నుంచి పురుగు ఇక్కడి నుంచి చచ్చిపోతుంది. ఇది బతుకుతుంది. అట్లా స్పేరింగ్ చేసినప్పుడు కూడా కింద నుంచి పైకి మొత్తం కాడ కొట్టాల్సింది. మామూలుగా ఈ ఆకులకు కూడా స్ప్రే తగిలిన ప్రాబ్లం లేదా? లేదు, తగిలిన ఇబ్బంది ఏమి ఉండదు. కాయలు కొట్టాల్సింది. మళ్ళీ 15 రోజులసారి కొట్టుకోపోతే ఈ ఆకు ఏమవుతుందంటే ఈ గిట్ట పురుగు పడిపోతుంది. ఈ ఆకు ఇది ఇట్లా నాకేస్తుంది పురుగు పడి. ఇట్లాగే తెల్లకపోయి కాడంతా ఆకంతా మొత్తం ఏమి ఉండదు చూడు. మనం వారానికి ఒకసారి స్పేరింగ్ లేదు 15 రోజులకోసారి చక్క అంటే కాస్ట్లీ కాకుండా తెలుగుబాటి తెలుగుబాటి కూరబను కూరజను ఇటువంటి రోగారు నోక్రాను ఎంపాటీ పొయ్యిలు అటువంటి మనం కొట్టుకుంటే మనకు అప్పుడు పడదు, దిగుబడి వస్తుంది. ఈ పంటకి ఏమన్నా కోతులు పెడదు కానీ పక్షులు పెడదు కానీ? పక్షులు అంటే ఏరియా ఎక్స్ట్రా అంటే ఏరియా ఉంటే మటుకి రామచిలకలు కొద్దిగా పెడుతుంది. రామచిలకలు ఏంటంటే పొద్దుమాల నుంచి కొద్దిగా తిని వెళ్తాయి. అదే ఏరియా ఉంటే మటుకి ఏం కాదు, ఏదో తల రెండు కాదు వెళ్ళిపోతాయి. ఒకసారి ఉంటే మటుకి కొద్దిగా రామచిలకలు కానీ కోతులు కానీ లైట్గా అంత విపరీతం పడి కొద్దిగా ఏదో తిని వెళ్ళిపోతాయి. ఖచ్చితంగా కాపలా ఉండాల్సిందే మనిషి? లేదు, అవసరం అవసరం కాపలా అవసరం అసలు కాపలా మటుకు అవసరం ఏదో కొద్దిగా వెళ్తాయి తిని అంత కాపలా అవసరం. మనకి దిగుబడి రావాలంటే అసలు ఏమేం చేయాలి? ఏదైనా చిన్న సలహా మిత్రుల నుంచి?
దిగుబడి రావాలంటే ముందు ఎరువు తోలాలి, ముందు పశువులు పేడ దొరకాలి పైరు వేసేటప్పుడు. ఒక 3 నెలల తర్వాత వాన్ ఎరువు లేదా 20-20 అటువంటిది కలుపుకుని మొక్కాడ వేసుకుంటే నీకు గట్టిగా బలంగా కాడబాగి దిగుబడి వచ్చింది. మనకి కష్టంగా వస్తుంది, కష్టంగా ఏదైనా జాగ్రత్త చేసుకోవాలి. జాగ్రత్త చేసుకోవాలి. ఈ ఎరువు అనేది కంపల్సరీ, ముందు స్టార్టింగ్ పశువులు ఎరువు, తర్వాత కంపల్ ఇది వర్మి 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 అది అనేది వేసుకుంటే మనకి దిగుబడి ఎక్కువ కనపడదు. చూశారు కదా ఫ్రెండ్స్ దొండ సాగు గురించి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్లో వస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నేను చివరిగా చెప్పబోయేది ఒకటే, మనం తినే ప్రతి ఆహారం కూడా రైతులు చాలా కష్టపడి చెమట వచ్చి పగలనక రాత్రనక పండిస్తూ ఉన్నారు. సో సేవ్ ఫార్మర్స్, సేవ్ ఫుడ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.